हेलो నూట నాలుగు వాహనాలు ముందు ఆ వాహనాల అందుకని మనం కొబ్బరికాయ కొట్టేస్తే వాటిని ఇక్కడ జెండా ఊపేసి కట్టుతున్నాము మంత్రి గారు ఇప్పుడు తిప్పు తిప్ప ముందు పండి కొంచెం ముందు పండి గౌరవాల ప్రజాప్రతినిధులు కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. వెహికల్స్ మూవ్ కావాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి వెహికల్స్ మూవ్ అండి. పాత్రికేయులు దారి ఇవ్వాలి వెహికల్స్ కు. వెంటనే మూడో వెహికల్ రావాలి. మూడో వెహికల్ అన్ని వాహనాలు కూడా రాజీవాస సర్కిల్ నుంచి కొండారెడ్డి బ్రిడ్జ్ దాకా వెళ్ళి అక్కడి నుంచి మరలా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ముందర రోడ్డు కొన్ని నెల్లూరు రోడ్డు కొన్ని తర్వాత బళ్ళారి చౌరస్తా సుంకేశ్వర రోడ్డు మీదుగా కూడా ఈ వెహికల్స్ అన్ని వెళ్తాయి. ఆ రోజు అంబులెన్స్ కి ఎంతో విచిత్రంగా చూశారు. అదేవిధంగా
వైద్యానికి పెద్దపీట వేసిన ఆనాడు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని పెట్టి అట్టడుగు వర్గాన్ని వాళ్ళు గుండె జబ్బులతో మరణిస్తే అది గుండె జబ్బులకి నేను ఉన్నాను అని చెప్పి ఆరోగ్యశ్రీని పెట్టి ఉచితంగా 5 లక్షలు ఇది చేసే ఖర్చు ఉచితంగా చేసి ఆరోగ్యశ్రీ ఆ రోజు గుండె ఆపరేషన్ చేపించి ఆదుకున్న ఘనత రాజశేఖర రెడ్డి అన్న గారిది. ఆయన తనయుడు జగనన్న గారు ఈరోజు చూడండి రాష్ట్రంలో దీని పేద కుటుంబాలకి విద్య వైద్యం అన్నీ కూడా బాగుండాలి, వారి ఇంటి దగ్గరికే పరిపాలన అందిస్తామనే విధంగా ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికే ఆరోగ్యానికి డాక్టర్లను పంపిస్తానే విధంగా ఈరోజు 104 అంబులెన్స్ ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు దాంట్లో ఒక డాక్టర్ ఉంటారు, 5 మంది వైద్యులు సంబంధించిన ఉంటాయి, అన్ని పరికరాలు ఉంటాయి. అక్కడ బీపీ షుగర్ అన్నీ చెక్ చేసుకొని ఆ గ్రామంలో ఉన్న పేషెంట్స్ కూడా వాళ్ళ వైద్యాలు చేయించి అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద పోయి వచ్చిన వాళ్ళకి వాళ్ళు కూడా నేరుగా ఇంటి దగ్గరికి పోయి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ఈరోజు ఆరోగ్యశ్రీకి ఎంత పెద్ద పీట వేశారంటే జగనన్న ఆరోగ్యశ్రీ వ్యాధులకి 3255 చెప్పులకి ఆరోగ్యశ్రీ వర్తించి అదేవిధంగా ఆరోగ్యశ్రీ లేని దానికి ఎల్ఓసి ఇచ్చి వాళ్ళ ప్రాణాలు 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు ఖర్చు అయినా కూడా నేను వాళ్ళని ఆదుకుంటానని చెప్పేసి ఎల్ఓసి ఇచ్చి ముందే డబ్బులు ఇచ్చి ఆదుకుని ఘనత మన జగనన్నది.